శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః టిఆర్ 9 టీవీ ప్రేక్షకులకు శ్రీదస్సు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ వివరణ తెలుసుకుందాము. 15వ తారీఖు 8వ నెల 2021వ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు వారం ఆదివారం. ఈ రోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:59 నిమిషాలకు, ఈ రోజు సూర్యాస్తమం సాయంకాలం 6:49 నిమిషాలకు, ఈ రోజు తిథి శుక్ల సప్తమి ఉదయం 9:51 నిమిషాల వరకు, తదుపరి అష్టమి ప్రారంభం. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 4:26 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. ఈ రోజు రాహుకాలం సాయంకాలం 5:07 నిమిషాల నుండి సాయంకాలం 6:42 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వర్జం ఉదయం 11:02 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:33 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:56 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దుర్ముహూర్తం సాయంకాలం 5:51 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:12 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు అమృతకాలం రాత్రి 8:07 నిమిషాల నుండి రాత్రి 9:37 నిమిషాల వరకు ఉంటుంది. ఇదేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగ వివరణ. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అవసరాలకు మీ యొక్క సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. అలాగే కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చక్కటి ప్రేమ ఆప్యాయతలు కనపడుతున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రోత్సాహం కూడా కనపడుతూ ఉంది. కాకపోతే ఈరోజు ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఉద్యోగ స్థలంలో మీకు స్థల మార్పులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు దుర్గామాత అష్టకం పఠించడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 9. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా చక్కగా కనపడుతుందని తెలుసుకోవచ్చు. సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. అలాగే మీ పైన ఉన్న అపోహాలు తొలగిపోయి మీ సన్నిహితులు మీకు చేరువయ్యే అవకాశంగా కనపడుతుంది. కాకపోతే ఈరోజు ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాయిదా వేసుకోవడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు రాజకీయాలతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు గణపతి అష్టకం పఠించడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు మిథున రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మిథున రాశి వారికి దైవానుగ్రహంతో అన్ని పనుల్లో ముందుకు వెళ్ళడం విజయాలకి కనిపిస్తూ ఉంది. కాకపోతే అసంతృప్తి కలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ సమయం అంతా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించి వ్యాపారపరంగా వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకుంటేనే లాభం పొందుతారని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు ప్రముఖులతో ప్రశంసలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు దూరమైపోయిన మిత్రులు మీకు చేరువయ్యే అవకాశాలు కూడా చక్కగా కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్లో చురుగ్గా పాల్గొనడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు పై చదువుల కోసం విదేశాలకు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు
విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల లాభం పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం వల్ల లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 2. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడికి సంబంధించి అధికమవుతూ ఉంటుంది. అలాగే చేపట్టిన పనుల్లో అధిక శ్రమ ఉన్నప్పటికీ ఫలితం చక్కగా కనపడుతుంది. అలాగే ఈ సమయం అంతా కూడా ఉద్యోగానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు. అలాగే మీ యొక్క స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీకు వచ్చే ఒక రుణబాధ అనేది అరికట్టే అవకాశం చక్కగా కనపడుతుంది. అలాగే ఈ సమయంలో మీ పెద్దలు చెప్పిన మాట విని మీరు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవడం వల్లే లాభం పొందుతారు. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా సరే స్పోర్ట్స్కి సంబంధించి వ్యవహారాల్లో అలాగే సింగింగ్కి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనాలనే నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు నవగ్రహాల్లో ఉన్న చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల లాభం పొందుతారు. అలాగే మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 1. ఇప్పుడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో కారణం లేకుండా విభేదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి కనపడుతుంది. అలాగే ఈ సమయంలో ఏదైనా సరే ముఖ్యమైన వ్యక్తులని పరిచయం అవ్వడం అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయం అంతా కూడా వ్యాపారానికి సంబంధించి నష్టపరిచే విధంగా మీ యొక్క తోటి వ్యాపారస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఓ రకంగా చెప్పాలి అంటే ఆదాయానికి మించి ఆదాయం రావడం అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంటుందని గ్రహించుకోవచ్చు. అలాగే ఈ సమయం అంతా కూడా కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఆ ఇబ్బందులను గ్రహించి వాళ్ళని దూరం పెట్టే విధంగా మీరు ఆలోచిస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు ఇష్టదైవారాధన చేయడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 1. ఇప్పుడు కన్యారాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కన్యారాశి వారు చేపట్టిన ప్రతి పనుల్లో విజయం కనపడుతుంది. వ్యాపారపరంగా కూడా చక్కటి ఆలోచనలతో విజయాల వైపు వెళ్ళే అవకాశం కనపడుతుంది. కాకపోతే సష్టమ గురు యొక్క సంచారం వల్ల రుణానికి ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ సమయం అంతా కూడా ఖర్చుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడం అనేది కనిపిస్తుంది. జాగ్రత్త వహించాలి. అలాగే అనుకోకుండా ఈరోజు మీ దగ్గరలో ఉన్న వస్తువు కానివ్వండి అలాగే మనిషిని కానివ్వండి దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి సహస్రనామావళి చదవడం వల్ల లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి నీలం రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు తులరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. తులరాశి వారికి ఉద్యోగంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడం, ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలు వెదజల్లే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. కాకపోతే అనుకోకుండా వచ్చే ప్రయాణాల్లో లాభం కనపడుతుంది. కొత్త మిత్రుల యొక్క పరిచయాలు ఏర్పడడం వల్ల మీకు అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఏదైనా సరే కొత్తగా వ్యాపారాలు పెట్టాలనో లేకపోతే మీరు వ్యాపారంలో భాగస్వామ్యం పొందాలనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ సమయం అంతా కూడా మీరు వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారంలో ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తేనే లాభం పొందుతారు. అలాగే ఈ యొక్క
తులరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు మీరు శ్రీ గణపతి అష్టకం పఠించడం వల్ల లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 9. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క సోదరుడు సోదరి వల్ల లాభం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వాళ్ళ యొక్క శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు చక్కగా కనబడుతున్నాయి. మీరు చేపట్టే ప్రతి పనుల్లో చక్కటి విజయాలు కనిపిస్తున్నప్పటికీ అనుకోకుండా వచ్చే ఖర్చుల వల్ల ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఆందోళన చెందినప్పటికీ మీరు ఏదైనా వైద్యుని సంప్రదించడం వల్ల ఆరోగ్య సమస్య అనేది తీరిపోతుంది. అలాగే ఈరోజు ఏదైనా సరే ఉద్యోగరీత్యా మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టడం వల్ల ఫలించే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించడం వల్ల లాభం పొందుతారు. ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 5. ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగడం, అలాగే మీరు బాధ్యతలు స్వీకరించినప్పటికీ మీరు బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి. కాకపోతే ఉద్యోగంలో మీకు శత్రు బాధ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఏదైనా సరే ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించి ఆలోచనలు చేపట్టడం, భూమికి సంబంధించి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు మొదలయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీ చిన్ననాటి స్నేహితుల వల్ల మీకు సహాయ సహకారాలు అందడం, అలాగే వ్యాపారంలో కూడా మీకు చక్కటి లాభాలు ఉన్నాయని గ్రహించుకోవాలి. ఈ సమయం అంతా కూడా మీరు ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించిన చర్చలు ఇతరులతో కాకుండా మీ యొక్క పర్సనల్గా ఉంచుకుంటేనే మీరు లాభం పొందుతారని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి వెళ్ళిన లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి పసుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 3. ఇప్పుడు మకర రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. మీ కుటుంబ సభ్యులతో శుభకార్యాలకి వెళ్ళి పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఏదైతే రుణానికి సంబంధించి ఒత్తిడి పడుతున్నారో ఆ ఒత్తిడిని అరికట్టే విధంగా ఆలోచనలు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కనపడుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా మీకు పై అధికారుల చేత ప్రశంసలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు ఏదైనా ఎగ్జామినేషన్లో పాల్గొనే విద్యార్థులు చురుగ్గా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు విదేశాలకి సంబంధించి వెళ్ళాలి అన్న ఆలోచనలు కూడా మొదలయ్యే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీ యొక్క ఇష్ట దైవారాధన చేయడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 8. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కుంభరాశి వారి యొక్క సోదరి సోదరుడి వల్ల సహాయ సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతుంది. అలాగే ఇంట బయట మీ శ్రమకు తగ్గ ఫలితం చక్కగా కనపడుతుంది. ఈరోజు మీకు పేరు ప్రఖ్యాతులు పెరగడం, మీకంటూ మీ మాటకి విలువ ఇచ్చి మీకు గౌరవింపబడేగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే మీకు ఎలినాటి శని యొక్క ప్రభావం వల్ల అధిక బద్ధకం, అతి నిద్ర వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే మీకు అనుకోకుండా వచ్చే ప్రయాణాల్లో లాభం కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
अलागे कुंभ राशि वारु शुभ फलिताल कोरकु నవగ్రహాల్లో ఉన్న శనిగ్రహ స్తోత్రం పఠించడం వల్ల లాభం పొందుతారు. ఈ రోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి నీలం రంగు. ఈ రోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 7. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీన రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మీన రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే గృహానికి సంబంధించి మార్పులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఏదైనా సరే నూతన కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కనబడుతుంది. రాజకీయ పరంగా మీకు రాజకీయ నాయకులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీకు ఏదో రూపంలో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయాలనే మిత్రులు మీతో ఉండటం వల్ల నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నప్పటికీ ఏదో రూపంలో కొన్ని కొన్ని అవరోధాలు రావడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క మీనరాశి వారు ఈరోజు ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం పొందుతారు. మీనరాశి వారికి ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకున్న లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి పసుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 3. ఇవేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగ వివరణ. అలాగే గోచార రీత్యా ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తిరిగి రేపు ఉదయం శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, గురు పూర్ణిమ శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ ఆచార్యుల యొక్క దివ్య అనుగ్రహం సదా రక్షణగా ఉండాలి అని మనందరి చేత అద్భుతమైనటువంటి పనులని సమాజ హితానికి దైవ సేవగా చేయించాలి. ఆ శక్తి మనందరికీ ఆ ఆచార్య పరంపర ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తూ ఈ పర్వతారకాన్ని మనం ఇంతవరకు కొనసాగించాం. తీరానికి మనం చేరాం, ఆచార్య సన్నిధికి చేరాం. ఇవాడ గురు పూర్ణిమ సందర్భంగా ఆచార్యుల సన్నిధికి చేరితే ఇక మనం సురక్షిత హస్తాల్లోకి చేరినట్టే కదా. అడవిలో దారి తప్పినటువంటి పిల్లవాడికి చుట్టూ రకరకాల తోడేళ్ళు, నక్కలు, ఇతరమైనటువంటి క్షుద్ర క్రూర జంతువులు ఇవన్నీ చుట్టుముట్టి భయపెడుతూ ఉంటే అలాంటి సందర్భంలో తల్లి కనిపించి ఆ పిల్లవాడిని తన అక్కున చేర్చుకుంటే ఆ పిల్లవాడికి ఎంత ధైర్యం ఏర్పడుతుందో ఈ గురు పూర్ణిమ నాటిని మనం చేరి అంత ఆనందాన్ని పొందుతున్నాం. మనం ఆరంభం చేసినప్పుడు 14వ తారీఖు నాడు హనుమంతుడి యొక్క స్మరణ చేస్తూ మనం ప్రారంభం చేశాం. దీర్ఘకాలం సుమారు 48 రోజుల కాలం మనం ఈ కార్యాన్ని సాధించాలి అనంటే ఎంతవరకు దీన్ని మనం కొనసాగించగలుగుతామో, ఎలా ఈ యాత్ర మన ఒడిదుడుకులు లేకుండా చేయగలుగుతామో అని ఒక రకమైనటువంటి
సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఆరంభం చేశాం కానీ భగవన్ నామ ప్రభావం ఏ ఇబ్బంది రాకుండా మనందరిని సురక్షితంగా ఆచార్య సన్నిధానానికి గురు పూర్ణిమ దాకా తీసుకొచ్చింది ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈవేళ గురు పూర్ణిమ చాతుర్మాస్యం ప్రారంభమయ్యేటువంటి కాలం అయితే ఈ చాతుర్మాస్యాన్ని మూడు రకాలుగా చేయడం మన పెద్దల ఆచారంలో ఉంది ఆరంభం నుంచి ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా నాలుగు నెలలు చేయుట ఇది మొదటి పక్షం ఒకవేళ అట్లా కాక అవకాశం లేకపోతే మొదటి రెండు నెలలు చేయుట లేదా చివరి రెండు నెలలు చేయుట లేదా మధ్య రెండు నెలలు చేయుట ఒక్కొక్క పక్షాన్ని ఒక మాసంగా భావించి నాలుగు పక్షాలు అంటే రెండు మాసాలు అన్నమాట ఈ కార్యాన్ని సాధించడం అనేది ఒక ఆచారంగా మనకి పెద్దలు అందించారు సాధారణంగా ఎక్కడైనా ఒక చోట మనకి ఒక మినహాయింపు ఉందంటే దాన్నే తీసుకునే ప్రయత్నం చేస్తాను తప్ప మొదటి పక్షాన్ని స్వీకరించడానికి ఆయనకి పెద్దగా రుచి చూపించాను అందుకోసమని పెద్దల దగ్గర నుంచి చాలామంది ఈ రెండవ పక్షాన్ని స్వీకరించి రెండు నెలల కాలాన్ని నాలుగు పక్షాలుగా నాలుగు మాసాలుగా ఆచరిస్తూ వస్తున్నారు చాలా కాలంగా మనం కూడా అట్లానే దాన్ని దర్శిస్తున్నాం ఈసారి అందులో మళ్ళీ ఇంకొక పక్షం ఉంది కనుక మొదటి రెండు కాకుండా మధ్య రెండో చివరి రెండో చేసుకునే అవకాశం ఉంది కనుక ఈసారి మనకి చాతుర్మాస్యానికి చివరి రెండు మాసాలు మనం ఉండాలి అని ఒక సంకల్పం ఎందుకని మొదటి రెండు చేస్తే తర్వాత రెండు తిరగవలసి వస్తుంది కానీ మనందరికీ ప్రధానమైనటువంటి లక్ష్యం మనందరికీ ఏకైక లక్ష్యం రామానుజ స్వామి వారి యొక్క సహస్రాబ్ది మహోత్సవ ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని అందంగా అందించగలగడం అలా అందించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఆ సమయం వచ్చేటప్పటికి అంటే మనకి చాతుర్మాస్యం చివరి సమయం వచ్చేటప్పటికి దీపావళి పూర్తయిన తర్వాత నవంబర్ నెల వచ్చేటప్పటికి సమయం మనకు అధిగా ఉండదు అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలు అక్కడ యాగశాలలు తదీయారాధనశాలలు ప్రవచనశాలలు పాకశాలలు అతిథిశాలలు వాలంటీర్ సేవాదళాల సేవలు ఇలాంటివి ఎన్నెన్నో అక్కడ మనకి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక దాని మీద మనం దృష్టి పెట్టి ఉండాలి అని అంటే ఈ చివరి రెండు నెలలు అయితే దాంతో అది కొనసాగుతూ దాని ఎందుకు కూడా మనం దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనే భావనతోటి మొదటి రెండు నెలల్ని మనం వదిలి చివరి రెండు నెలలు అంటే భాద్రపద పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా మనం ఈ దీక్షా కార్యక్రమాన్ని చేసుకోవచ్చును అని నిర్ణయించారు మహానుభావులైనటువంటి పెద్దలు ఉపకారశీలురు కలిసి అన్నమాట అందుకోసం మనకి మధ్యలో కాస్త వెసులుబాటు ఉంది ఈ మొదటి కాలంలో ఏ లాక్డౌన్ లేని కాలంలో మనం ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ ఉండడానికి అక్కడక్కడికి వెళ్ళడానికి కదిరిన కావాల్సిన కార్యక్రమాలు చేసుకోవడానికి సో ఇదే క్రమాన్ని మనం అవలంబిస్తున్నాం అయినప్పటికీ ఈవేళ మనకి చాతుర్మాస్యం ఆరంభమైనటువంటి రోజు కనుక గురు పూర్ణిమ సందర్భంగా మన గురు పరంపరని మనం ధ్యానం చేసుకుని జరగబోయేటటువంటి ఆ మహానుభావులైనటువంటి జగద్గురువుల యొక్క సేవా కార్యక్రమాన్ని బాగా చేసే శక్తి మనకి సంప్రాప్తించాలి దానికి తగినటువంటి వనరులు సక్రమంగా సమకూర్చుకోగలిగేటటువంటి యోగ్యత కూడా ప్రసాదించాలి అని ప్రార్థన చేసుకుందాం అలాగే మనం చేస్తున్నాం ఏమైనా ఆచార్య సన్నిధానానికి మనం ఈవేళ చేరిన సందర్భంగా ప్లవతారకం మనకి పూర్తయినట్టే లెక్క అన్నమాట అంటే
ప్రతిరోజు మనం సాయంకాలం చేరుతున్నాం పడవని వేగంగా నడపగలిగేటటువంటి ఆ భగవంతుడి యొక్క గుణములని మనం స్మరిస్తున్నాం దాన్ని ఎక్కడో ఒక చోట మనం ఇప్పుడు నిలుపుకొని అవకాశం మళ్ళీ మనకి భగవంతుడు ప్రసాదిస్తే చాతుర్మాస్య కాలంలో అంటే మనం చివరి రెండు నెలలు చేసే కాలంలో దీన్ని కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు ఈ వేళటికి మనం ఈ ప్లవతారకాన్ని ఆ స్వామి సన్నిధిలో గురువుల యొక్క అనుగ్రహంతో మనం సమర్పణ చేస్తామన్నమాట విష్ణు సహస్రనామాన్ని గురించి మనం తలుచుకుంటున్నాం ఈ విష్ణు సహస్రనామంలో ఉండే ఒక్కొక్క నామము ఒక అద్భుతమైనటువంటి మంత్రము అని మనం తెలుసుకున్నాం మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం ఇందులో ఉండేటువంటి మంత్రాల్లో ఏ మంత్రము అసందర్భంగా లేదా అనాలోచితంగా లేదా అర్ధరహితంగా ఏర్పడ్డది కాదు కారణం ఇవి ఎవరో కూర్చుని రాసుకున్నవి కాదు కదా మహానుభావుల యొక్క సాక్షాత్కార ప్రతిరూపంగా ఏర్పడ్డ అనుభవ పరీవాహపు గుళికలివి వేదవ్యాస భగవానుడు వాటిని మన కోసం తెచ్చి అనుగ్రహించి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం Shiva Gayatri Enterprises, distributors for submersible pumps. Mee Gruha Vyavasaya Parishramika Neeti Avasaralaku, Spiran Mariyu Corsa Submersible Pumps, Mariyu distributors for water softeners, Himajal RO Plus Alkaline Water Purifiers. Shiva Gayatri Enterprises,